వెల్కమ్ టు మహతి న్యూస్. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా దర్శి నియోజకవర్గం నుండి ఈ నెల 22వ తేదీన నామినేషన్ వేస్తున్నట్లు గొట్టిపాటి లక్ష్మి ప్రకటించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు శ్రేయోభిలాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దర్శి పట్టణంలోని కురిచెడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఉదయం పది గంటలకు ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని, నామినేషన్ను తెలుగుదేశం పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు నారపుశెట్టి పాపారావు ప్రతిపాదిస్తారన్నారు. ఈ నామినేషన్ మహోత్సవంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మరియు రాష్ట్ర కాపు సంఘం నేత వంగవీటి రాధాకృష్ణ, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు, మాగుంట రాఘవరెడ్డి, పార్టీ పెద్దలు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్, కొండెపి ఎమ్మెల్యే డోలబాల వీరాజనేయస్వామి, కనికిరి టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్రెడ్డి, ఎర్రకొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు, మాజీ జెడ్పీ చైర్మన్ మన్యం రవీంద్ర, దర్శి తేదేప ఇన్ఛార్జ్ గోరంట్ల రవికుమార్, టీడీపీ సీనియర్ నేత పమిడి రమేష్, జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, దర్శి జనసేన ఇన్ఛార్జ్ గరికిపాటి వెంకట్, దర్శి మాజీ జనసేన ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ మాడపాకుల శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.